సూత మహర్షి సౌనికాది మహారులతో ఇట్లు చెప్పుచున్నాడు. ఒకప్పుడు గౌతమ మహర్షి లోకానుగ్రహము కొరకు పర్యటన చేయుచు మనుష్య లోకమునకు వచ్చి మానవులందరినీ చూడగా 84 లక్ష యోనుల యందు పుట్టి కష్టపడి మానవ జన్మకు వచ్చి ఏ సుఖమును చెందక నానా క్లేశములంపడుచున్నారు. పుత్రులు లేనివారు కొందరు నష్ట సంతతి గలవారు, దళహీనులు, దౌర్భాగ్యులున్ను యవ్వనమందు భర్త లేని స్త్రీలు, కొందరు బాలవితంతువులు భార్యను హత్య చేయు నరులున్ను, భర్తను చంపు స్త్రీలున్ను, అనేక పాపకర్మలం చేసి క్షయ కుష్టు మహావ్యాధులతో బాధనందుచున్న స్త్రీ పురుషులను చూచి వీరల కష్టములెట్లు నివారణయోగునని యోచించి శివలోకమును గూర్చి వెళ్ళగా అచ్చట పార్వతీ సమేతుడైన మహేశ్వరుని చూచి వర్ణించుచున్నాడు. దేవతలకున్ను దేవుడు కనుక మహాదేవుడు చంద్రుని వలె మల్లె మొగ్గవలనే తెల్లని ఆకారము కలిగి సర్పహారములచే భూషితుండై దక్షిణ హస్తముల రెండింటితో పరశు అభయములనున్ను, వామహస్తముల రెండింటితో వరద మృగములనున్ను ధరించి కోటి సూర్యుల కాంతి కలిగిన్ని జగత్తునకు ఆనందదాయకుడై ముక్తినిచ్చువాడై ఆకాశగంగచే తడిసి పింగళ వర్గమైన పెద్ద పెద్ద జటలు కలిగిన జటామకుటమందు చంద్రఖండముచే అలంకృతుడై పాలమందు తిలాకాకృతిగా మూడవ నేత్రము అగ్నిహోత్రముగాను సూర్యచంద్రులు రెండు నేత్రములుగాను నల్ల కంఠముతోనూ 4 భుజములతో ప్రకాశించుచు వ్యాఘ్రచర్మమును ధరించి అనేక ఆభరణముల చేయి నలంకృతుడై నవరత్న సింహాసనమందు మహేశ్వరుడు కూర్చునియుండెను. ఉమాదేవియు వామాంకమందు కూర్చునియుండెను. ఆమె త్రిలోకసుందరి. 10,000 బాలసూర్యుల కాంతి కలిగి చిన్నపిల్లవలే సన్నని శరీరము కలిగి బాలచంద్రుని శిరోభూషణముగా ధరించి చతుర్భజవములతో పాశమును అంకుశమును వరదాభయములను ధరించి నగుమోగంబుతో ఆనందలీలలయందాడుచుండెను. ఇట్టి ఉమామహేశ్వరులను చూచి హృదయ పద్మమందావాహన స్థానములంబులం చేసి జ్ఞానపూజలో సమాధ్యవస్థనుంది నిశ్చలుడయ్యేను. అంతట మహాదేవుడు సంతుష్టి నుంది, యో ఋషివర్యా, నీ వెందులకొచ్చినడవు, నీ సంకల్పమేమిటి? కారణమంతయు సవిస్తారముగా నటించదవేని, సంసార దుఃఖములను పోగొట్టి శుభమును కలిగించు ఉపాయములను చెప్పెదనగా గౌతముడు, హే మహాదేవ, మనుష్యలోకమందు జనులందరూ తాము చేసిన పాపకర్మలచే దుఃఖములను అనుభవించుచున్నారు. ఇహలోకమందు సర్వ సౌఖ్యములను అంత్యమందు ముక్తియు ఏ ఉపాయముచే కలుగునో అట్టి ఉపాయమును అనుగ్రహింపుము. నీవు భక్తుల బాధలను తొలగించినట్టు వాడవని బిరుదునందునావు కదా ఎనగా నీశ్వరుండు, ఓ ఋషివర్య, వ్రతములలోకెల్లా నుత్తమ వ్రతము ఉమామహేశ్వర వ్రతము. దానిని భక్తితో చేయవానికి భోగ భాగ్యములు మోక్షములు రెండును సంభవించును నిశ్చయమని చెప్పగా గౌతముడు, హే భగవాన్, ఆ విధాన మెర్జీయో ఎప్పుడు చేయవలనో, ఎట్లు చేయవలనో, దేవుడెవరు, ఎక్కడ పూజింపవలనో సవిస్తరముగా సెలవీయవలయునని వినవలనని జిజ్ఞాస కలుగుచున్నదని ఈశ్వరుణ్ణి ప్రార్థించగా ఈశ్వరుడిట్లు చెప్పుచున్నాడు. ఓ గౌతమ, ఉమామహేశ్వర వ్రతము ఆగమలు ఎందున్నది. భాద్రపద శుక్ల పూర్ణిమ రోజున సరువులు చేయవలయును. కామ్యార్థులు ప్రతివాసమందు పూర్వభాద్ర నక్షత్ర దినమందును, మోక్షార్హులు ఉత్తరాభాద్ర దినమందును ఆచరించవలయును. ఈ వ్రతమందు భోగమోక్షములు రెండునూ కలవు. కష్టములు ప్రాప్తించినప్పుడు, నివృత్తి కొరకెప్పుడైనను సరే ఆచరించిన త్వరలోనే వ్రత ప్రభావముచే సుఖప్రాప్తి కలుగును. పుత్రార్థి అయి వ్రతమును ఆచరిస్తే సంవత్సరములకు పుత్రప్రాప్తి కలుగును. ధనార్థికి ధనప్రాప్తి కలుగును. కన్యకు పతిలాభమును, వంద్యకు పుత్రలాభమును, విద్యార్థికి విద్యాలాభమును, జయార్థికి జయలాభమును వ్రత ప్రభావముచే కలుగుచున్నవని వరాయత్తు బంగారముచే పార్వతీ ప్రతిమను మహేశ్వర ప్రతిమను జయించి సిద్ధపరచుకుని ప్రతి దినమందు ప్రతిమలయందును మహేశ్వరులను భక్తి శ్రద్ధలతో పూజించవలయును. పూర్వదినమందే సాధనా సామాగ్రినంతను సంపాదించి 27 శైవ బ్రాహ్మణుల దంపతులను ఆహ్వానించి బంధువులను బ్రాహ్మణులను సమావేశపరిచి మరునాడు సాయంకాలమందు దారాపుత్రాదులతో సాంగోపాంగముగా వ్రతమునాచరించి భోజనము చేయక పాలు త్రాగి రాత్రియందు జాగరణం చేయుచు శివకథలను వినుచు యామచతుష్టయనం
షోడశోపచార పూజ చేసి మరునాడు ప్రాతస్నానం అనరించి పునఃపూజ పూర్వోక్తముగా మండపోద్వాసన గావించి శైవ బ్రాహ్మణ పండితులను భస్మ బిల్వ మలాదులచే నర్చించి ఒక్కొక్క ప్రతిమను దానం చేసి కలసదానము మరి ఒకరికిన్ని వస్త్రద్వయములో చీరను స్త్రీలకును దోవతిని పురుషులకును సమర్పించి యాచార్యునికి 100 సువర్ణముల నియ్యవలను తదనంతరం శైవ పండితులను దంపతియుక్తముగా కూర్చుండబెట్టి షడ్ర సోపేతముగా నానావిధ భక్ష్యములతో భోజనం విడి దక్షిణ తాంబూలాదులనిచ్చి వారి యాజ్ఞం చేసుకుని బంధుమిత్రాదులచే తాను మౌనముగా భుజించబడెను. ఇట్లు త్రిలోక ప్రసిద్ధమైన యుమామహేశ్వర వ్రతమును ఆచరించేవారికి ఇహమందు సమస్త భోగములున్ను అంతమందు శివ సాయుజ్ఞమును లభించును. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.